హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సెవెంటీన్త్ డైలీ మనీ షో మీకు గుర్తున్నట్టయితే జనవరి మంత్లోని మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేశాం కదా రియల్ ఎస్టేట్ సెక్టర్లోని నేను గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ గ్రోత్లోని మనం పార్టిసిపేట్ చేయాలంటే నేను కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడాను కదా ఆ వీడియో చేసిన తర్వాత చాలా రీసెర్చ్ రిపోర్ట్లు కూడా ఫిబ్రవరి మంత్లో రావడం స్టార్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ సెక్టర్ యొక్క గ్రోత్ గురించి ఇంకొన్నలో వేరే పీపుల్ కూడా మాట్లాడబోతారు ఎందుకంటే బికాస్ ఈ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి యాక్చువల్ ఈరోజు ఆ పాయింట్ గురించి ఎందుకు అంటే ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు నేను ఒక స్టాక్ గురించి మాట్లాడదాం అనుకుని మిస్ అయిపోయాను ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోయి ఆ స్టాక్ గురించి మాట్లాడలేకపోయాను ఆ స్టాక్ గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేశాను అలాగే వేరే అదర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఒక్కొక్కటి క్విక్ గా డిస్కస్ చేద్దాం మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూస్తున్నట్టయితే సెన్సెక్స్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ సిక్స్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ పెరిగి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పాయింట్స్ సై క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్ లో టాప్ గైనర్స్ అండ్ టాప్ లూజర్స్ ఒక లిస్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు మన ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూస్తున్నట్టు మోర్గన్ స్టాన్లీ చోల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ మీద ఒక మంచి రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది స్టాక్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టార్గెట్ పెట్టి ఓవర్ వేట్ రేటింగ్ ఇచ్చారనమాట అండ్ మోర్గన్ స్టాన్లీ ఏం చెప్తుందంటే ఓవరాల్ ఇండియన్ ఎన్బీఎఫ్సీ సెక్టర్లోనే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ యొక్క పొజిషన్ డిఫరెంట్గా డిఫరెంట్ గా ఉన్నారు ఎందుకంటే బికాస్ వీళ్ళ ఇఎం బ్రేక్ చూసినట్టు సెవెంటీ త్రీ పర్సెంట్ ఆటో ఫైనాన్స్ ట్వంటీ వన్ పర్సెంట్ స్మాల్ బిజినెస్ ఫైనాన్స్ అండ్ సిక్స్ పర్సెంట్ వీళ్ళు ఈఎం హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా వస్తుంది అండ్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ లో వీళ్ళు రాపిడ్ గ్రోత్ చూస్తున్నారు చెప్పి వీళ్ళు చెప్తున్నారు అండ్ అలాగే ఈ రీసెర్చ్ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే బ్యాంకింగ్ పెనిట్రేషన్ ఉండదో అక్కడ వీళ్ళు ఆ కస్టమర్లు టార్గెట్ చేస్తున్నారు అండ్ అలాగే హై కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అండ్ గత కొన్నాళ్ళగా చోళమండలో హైర్ ని బిల్డ్ చేసింది విత్ సెక్యూర్డ్ లోన్ బుక్ విచ్ రేర్ కాంబినేషన్ జనరల్ ఏంటంటే హైర్ ఆర్ఓ టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్సెక్యూర్డ్ బుక్కి వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు సెక్యూర్డ్ బుక్ తోని హైర్ ఆర్ఓ బుక్ ని బిల్డ్ చేశారు దట్ ఈస్ వెరీ వెరీ రేర్ సినారియో అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ అలాగే మోర్గన్ స్టాన్ ఏం చెప్తుందంటే అంటే ఫైనాన్షియల్ ట్వంటీ వన్ లోమండలో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ఒక ఆర్ఓ ఎయిటీన్ పర్సెంట్ గా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ రిపోర్ట్ ఫైనాన్షియల్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మధ్యలోని చొలమండ్రి ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ ఒక ఏఎం గ్రోత్ ట్వంటీ పర్సెంట్ సిహెచ్ఐ చెప్పిన గ్రో ఈ త్రీ ఇయర్స్ లోని అండ్ వీళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సెహెచ్ఐ చెప్పిన గ్రో వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఓవరాల్ గా మార్గన్ ఏం చెప్తుందంటే బుల్కేస్ సినేరల్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా సెవెంటీ ఫోర్ పర్సెంట్ పెరగడానికి స్కోప్ చాలా ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అండ్ ఈ రిపోర్ట్ లో వీళ్ళు బుల్ కేస్ టార్గెట్ ఇస్తూ దాని రిస్క్ రివార్డ్ అంటే రిస్క్ ఎంత ఉన్నది రివార్డ్ ఎంత ఉన్నది దాని రేషియోస్ కూడా ఇచ్చారు ఇంకా కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ మనం చూసినట్టయితే ఇంకొంచెం డీటెయిల్స్ మీకు దొరికితే మీరు ఇంట్రెస్టడ్గా ఉన్నట్టయితే ఈ రిపోర్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా షేర్ చేశాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ ను చదవచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లాస్ట్ వీక్లో మార్కెట్ కరెక్ట్ అయింది కదా అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు క్వాలిటీ కంపెనీస్ పికప్ చేసినట్టయితే మన పోర్ట్ఫోలియోలో మంచి రిటర్న్ చూడవచ్చు కదా మనీ కంట్రోల్ ఏం చెప్తుందంటే ఇలా ఎప్పుడైనా ఫ్యూచర్లో కరెక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు కొందరు అనిస్టుల నుంచి కొన్ని స్టాక్స్ పిక్అప్ చేస్తారనమాట ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే సెవెంటీన్ టు ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ నెక్స్ట్ వన్ ఇయర్ లో అని చెప్పి వీళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు ఆ రిపోర్ట్ మనం ఇప్పుడు కోటక్ ఎయిర్టెల్ సెక్యూరిటీ స్బిఐ లైఫ్ ని సెలెక్ట్ చేసి ఫార్టీ ఫోర్ పర్సెంట్ అప్సైడ్ ఉన్నదని చెప్పి సెక్యూరిటీస్ చెప్తుంది నర్రోల్ఏ ఫైనాన్షియల్ అడ్వైజరీ ఎస్కాట్స్ క్యాంప్స్ ఇన్ఫోసిస్ అండ్ ఐసీఐసి బ్యాంక్ ను పికప్ చేశారు వీళ్ళు ఎస్కాట్స్ కి క్యాంప్స్ కి థర్టీ సెవెన్ పర్సెంట్ అప్సైడ్ ఉన్నది అండ్ ఇన్ఫోసిస్ ట్వంటీ పర్సెంట్ ఐసీఐ బ్యాంక్ సెవెంటీన్సెంట్ అప్ సైడ్ ఉన్నదని చెప్పి చెప్తున్నారు అండ్ క్యాపిటల్ వైఎస్ గ్లోబల్ రీసెర్చ్ వాళ్ళు జేఎస్డబ్ల్యూ స్టీల్ గ్లెన్ మార్క్ ఫార్మా అండ్ ఆర్థిక ఇండస్ట్రీస్ ని పికప్ చేశారు వీళ్ళు గ్లెన్మార్క్ ఫార్మా థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరగచ్చు జేఎస్డబ్ల్యూ స్టీల్ ట్వంటీ వన్ పర్సెంట్ అండ్ ఆర్థిక నైన్టీన్ పర్సెంట్ పెరగచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఆన్లైన్లో ట్రావెల్ సర్వీసెస్ ఆఫర్ చేసి ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ ఒక ఐపీఓ రాబోతుందని చెప్పి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ వీడియోలో నేను ఐపీఓ ఒక డేట్స్ షేర్ చేశాను ఇప్పుడు ఐపీఓ ఒక సైజ్ వచ్చింది వీళ్ళు ఐపీఓ సైజ్ ఫైవ్ టెన్ క్రోర్స్గా ఫిక్స్ చేశారు ఇందులో క్యూఏబీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ ఎయిటీ టూ క్రోర్స్ క్యూఏబీకి అలాట్ చేశారు ఎన్ఐఎస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అలాట్ చేశారు రీటైల్కి టెన్ పర్సెంట్ అంటే ఓవరాల్ ఐపీఓలోని ఫిఫ్టీ వన్ క్రోర్స్ కి అలాట్ చేశారు అండ్ అండ్ ఈ ఐపీఎ ఎయిత్ మార్చ్ రోజు ఓపెన్ టెన్త్ మార్చ్ రోజు క్లోజ్ అవుతుంది అండ్ ఈ స్టాక్ బోత్ ఎక్స్టెండ్ రెండి అవుతుంది అండ్ అలాగే అలాగే ఐపీఓ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హిరణ్ బాయ్ యొక్క అలాట్మెంట్ స్టేటస్ ఈ రోజు నైట్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ రానున్నది ఆల్రెడీ అలాట్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో లింక్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాం మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీరు మీ అలాట్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే రేపు నుంచి ఎండిఆర్ టెక్నాలజీ ఒక ఐపీఓ ఓపెన్ అవుతుంది ఫుల్ ఫ్లేస్ వీడియోని మన ఛానల్ ఆల్రెడీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాం మీరు లో ఉంచుతాను మిస్ అవ్వకుండా చూడండి మా నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో ఎంటైర్ పేపర్ స్టాక్స్ బాగా పెరిగింది కదా లైక్ ఓరియన్ పేపర్ ట్వెల్వ్ పర్సెంట్ వెస్ట్ కోస్ట్ పేపర్ లెవెన్ పర్సెంట్ జేకే పేపర్ నైన్ పర్సెంట్ ఆంధ్ర పేపర్ సెవెన్ పర్సెంట్ ఇలా పెరిగా కదా ఇది మాత్రం కాదు వేరే అదర్ పేపర్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి దీనికి మేజర్ కారణం వాల్ స్ట్రీట్ జనరల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ఆటికల్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే చైనాలోని పేపర్ ప్రైజెస్ పెరగనున్నాయి దీనికి మేజర్ కారణం ఫస్ట్ డిసెంబర్ నుంచి చూసినట్టయితే షాఘై లోని సాఫ్ట్వుడ్ యొక్క ఫ్యూచర్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగాయి అండ్ వల్డ్ లోని టోటల్ పేపర్ ప్రొడక్షన్ లో థర్టీ త్రీ పర్సెంట్ ప్రొడక్షన్ చైనాలోనే అవుతుంది సో చైనాలో ప్రైసెస్ పెరిగినట్టయితే పెరిగినట్టు వరల్డ్ లో మిగిలిన పేపర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పాజిటివ్ కదా సో అందు గురించి అప్డేట్ రాగానే మన ఇండియాలో ఉన్న పేపర్ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి అండ్ ఇన్ఫాక్ట్ ఈ చైనాలో ఎవరైతే పేపర్ ప్రొడ్యూసర్లు ఉంటారో వాళ్ళు పర్ టన్ హండ్రెడ్ డాలర్స్ నుంచి వన్ థర్టీ డాలర్స్ వరకు పెంచచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు జనవరి మంత్ లో మన ఛానల్లోని రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా గ్రో అయ్యే స్కోప్ ఉన్నది రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా గ్రో అయినట్టు ఈ స్టాక్స్ అన్ని బెనిఫిట్ చెందుతాయని చెప్పి కొన్ని స్టాక్ లిస్ట్ ఒక వీడియోలో షేర్ చేశాను కదా ఆ వీడియోలో ఒక స్టాక్ గురించి మాట్లాడతామని మిస్ చేసాను అండ్ యాక్చువల్లీ ఆ కంపెనీ గురించి చాలా మంచి అప్డేట్ వచ్చింది ఈ రోజు ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంజనీర్డ్ కాజ్ సర్ఫేస్ మార్కెట్ ఏదైతే ఉన్నదో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కల్లా థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ బిలియన్ డాలర్స్కి చేరుకోవచ్చు అంటే ఇప్పటి నుంచి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కల్లా ఈ ఇంజనీర్ సర్ఫేస్ కార్డ్స్ మార్కెట్ ఏదైతే ఉన్నదో నైన్ పర్సెంట్ సిఏజే చెప్పిన గ్రో అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పి చెప్తున్నారు దీనికి మెజర్ రీజన్ వీళ్ళు ఏమన్నారంటే హోమ్ బయర్స్ కానీ ఇంటీరియర్ డిజైనర్స్ కానీ నార్మల్ స్టోన్ ఆర్ నార్మల్ గ్రనేట్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాని బదులు ఇంజనీర్ కార్జ్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు దానివల్ల ఈ ఇంజనీర్ కార్జ్ ప్రొడక్ట్స్ కి బాగా డిమాండ్ మార్కెట్లో లో చెప్పి వీళ్ళు చెప్తున్నారు అండ్ గ్లోబలీ మనం చూసినట్టు ఈ ఇంజనీర్ కార్జ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి వీటిని తయారు చేసే కంపెనీలు నైన్ మాత్రమే ఉన్నాయి అండ్ మన కంట్రీలో ఒకే ఒక్క ఉంది ఆ కంపెనీ పేరు పోకర్న పోకర్న ఒక ఈ అప్డేట్ రాని సెషన్ లోని లెవెన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ పెరిగింది ఇది చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఎందుకంటే ఒక విధంగా మనం అనుకోవాలంటే మోనోబోలే మాట్లాడుకోవాలి ఎందుకంటే బికాస్ ఇండియాలోని ఇంజనీర్డ్ కాస్ట్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు మాత్రమే తయారు చేస్తుంటారు ఆ స్టోన్స్ ని సో అందు గురించి ఏవైతే ఇంజనీర్డ్ కాస్ట్ కి డిమాండ్ మార్కెట్లో పెరుగుతుంది అంటే హోమ్ బైర్ కానీ ఇంటీరియర్ డిజైనర్స్ కానీ ఆర్ ఏదైతే రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ ప్రొడక్ట్లు కొనడానికి ప్రిఫర్ చేస్తారు ఈ ప్రిఫరెన్స్ పెరిగినట్టయితే డెఫినెట్లీ కంపెనీకి అది చాలా గానే మనం అర్థం చేసుకోవాలి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు సుబెక్స్ క్యూర్ అండ్ అలయన్స్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది వీళ్ళు ఓపెన్ రాన్ అంటే రేడియో యాక్సెస్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దానికోసం వీళ్ళు ఈ పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేశారని చెప్పి ఒక అప్డేట్ని రిలీజ్ చేశారు ఈ అప్డేట్ రాగానే స్టాక్ యాక్చువల్లీ బాగా పెరిగింది దాని తర్వాత కొంచెం కరెక్టే ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ దగ్గర క్లోజ్ అయింది యాక్చువల్లీ సుబెక్స్ గురించి చాలా రోజుల నుంచి బజ్ నడుస్తుంది మార్కెట్లో నేను ఈ కంపెనీని ట్రాక్ చేయట్లేదు బట్ కానీ మార్కెట్లో అయితే బాగా బజ్ అయితే నడుస్తుందని మనకు అర్థమవుతుంది ఎందుకంటే బికాస్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ గా వేరియస్ అప్డేట్స్ ఈ స్టాక్ గురించి అయితే వస్తున్నాయి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టెలికామ్ స్పెక్ట్రమ్ ఆప్షన్ జరుగుతుంది కదా ఈ ఆప్షన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే మనీ కలెక్ట్ చేయగలిగింది డే వన్ లోని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అయితే డే వన్ వీళ్ళు సెవెంటీ సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ కలెక్ట్ చేయగలిగారు అండ్ ఈ స్పెక్ట్రమ్ సెల్ లోని భారతీయ ఎయిర్టెల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ మెగా స్పెట్రమ్ ని ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ క్రోర్స్ కి ఎక్వైర్ చేసింది దీంతో వీళ్ళు పాన్ ఇండియా ప్రెసెన్స్ ఏదైతే ఉన్నారో దాన్ని సెక్యూర్ చేసుకోగలిగారు అండ్ అలాగే వేరేస్ ఆర్టికల్స్ లో ఏం చెప్తున్నారంటే భారతీయ ఎయిర్టెల్ ఏదైతే స్పెట్రమ్ను ఎక్వైర్ చేసిందో ఈ అడిషనల్ ని వీళ్ళు ఎక్వైర్ చేయడం ద్వారా అడిషనల్ గా నైన్టీ మిలియన్ కి వీళ్ళు సర్వీస్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు దీంతో వీరే సెషన్లో భారతీయ ఎయిర్టెల్ స్టాక్ బాగా పెరిగింది అండ్ అలాగే నేను అప్డేట్ లో మన భారతీయ ఎయిర్టెల్కి కి జియో ఏదైతే ఫోన్ లాంచ్ చేసిందో దానివల్ల థ్రెట్ ఉన్నదని మాట్లాడుకున్నాం కదా దాని మీద వేరియస్ రిపోర్ట్స్ వచ్చాయి మరి చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ అంతలా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి అనమాట ఆ కంప్లీట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటే ఆ రిపోర్ట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈవినింగ్ ఆల్రెడీ షేర్ చేశాం మీరు ఒకవేళ చదవాలనుకున్నట్టయితే ఆ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు శ్రీలంకన్ క్యాబినెట్ వాళ్ళ వెస్ట్ ని అదాని పోర్ట్స్ కి ఓకే చేసింది అండ్ అదాని పోర్ట్స్ ఫిబ్రవరి మంత్ లోని ట్వంటీ వన్ పాయింట్ వన్ మిలియన్ కార్గోని హ్యాండిల్ చేసింది ఇది లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఎయిట్ పర్సెంట్ ఎక్కువ అన్నమాట ఈ రెండు అప్డేట్స్ ఈ ఈ స్టాక్ ఫోర్ పర్సెంట్ పెరిగింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు రీసెంట్ గా లీస్ రియల్టైల్ స్టాక్ ఈరో సెషన్ లో కూడా ట్వంటీ పర్సెంట్ అప్పర్ సెక్యూరిటీ పాయింట్ సెవెంటీ ఫోర్ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు బీపీఎల్ వాళ్ళ న్యూమాలర్ రిఫైనరీస్ ఏదైతే ఉన్నదో అందులో సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ని నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ కి సేల్ చేయడానికి బోర్డు అప్రూవ్ చేసిందని చెప్పి ఒక అప్డేట్ రిలీజ్ చేశారు అండ్ ఏదైతే ఈ స్టేక్ సేల్ ద్వారా డబ్బులు రాను ఆ డబ్బులు నుంచి కొంచెం పాటిని డివిడెంట్ రూపంలో పే చేస్తాం మిగిలిన డబ్బులు ఏవైతే వాటిని షేర్ హోల్డర్ మీటింగ్లో డిసైడ్ చేస్తామని చెప్పి ఈ కంపెనీ ఒక సీఎఫ్ఓ ఎన్ విజయగోపాల్ గోపాల్ రోజు బిజినెస్ న్యూస్ కి ఇంటర్వ్యూస్ షేర్ చేశారు ఈ అప్డేట్ రావడంతో సెషన్ సెషన్లో ఈ స్టాక్ త్రీ పర్సెంట్ పెరిగింది ఇట్ ఫర్ టూ డేస్ డైలీ మనుషులు రేపు నుంచి ఎంటీఆర్ టెక్నాలజీ ఒక ఐపీ ఓపెన్ అవుతుంది ఆ వీడియో చూడటైతే ఇక్కడ ఎన్ కార్డులు వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈ రోజు డైలీ మనుషులు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పుడు వరకు వీడియో లైక్ చేసినట్టు వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటైతే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సేకృష్ణ కృష్ణపతి రేపు డైలీ మనుషులు కలుస్తాను గుడ్ నైట్